మీడియా మిత్రులందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులకి పెద్దలకి అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కోటబొమ్మాళి ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుంది ఒక సాంగ్ దగ్గర నుంచి లింగలింగ అనే సాంగ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నారండి. ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయ్యింది, ప్రతి ఒక్కరిని చేరింది అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్పిన విషయం. ఇట్స్ ట్రూ. యాక్చువల్లీ కొన్ని సాంగ్స్ హిట్ అవ్వటం వేరండి, వెళ్ళి ప్రతి ఆడియన్స్ మైండ్లో కూర్చోవటం వేరు. ఇది వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ మైండ్లోనూ హార్ట్లోనూ కూర్చున్న సాంగ్ కాబట్టి ఇది చాలా 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 సినిమాకి అద్భుతమైన ప్లస్. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడడానికి ముందు ఒక పుష్ ఉంటుంది, అది ట్రైలర్లో ఒక అద్భుతమైన డైలాగా, ఒక మంచి పంచింగా, లేదంటే మంచి విజువల్సా, మంచి సాంగా, ఇలా డివైడ్ చేసి చూస్తామండి. కానీ ఈ సినిమాలో ఈ సాంగ్ ఇక ట్రైలరు ఏది కనపడకుండా ఈ సాంగ్ చక్కగా, అంటే చాలా కొత్తగా వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా వస్తే మేము చూడాలి అనేంత ఒక మంచి ఇది ఇచ్చిన, ఒక ఇంత మంచి సాంగ్ ఇచ్చిన మేజర్ డైరెక్టర్ గారికి, అలాగే ఆ సాంగ్ పాడిన మన సింగర్ రఘు గారికి, అలాగే ఆ సాంగ్ని అద్భుతంగా డాన్స్ చేసిన మన డాన్స్ ఇచ్చిన మన విజయ్ మాస్టర్ గారికి, అలాగే దాన్ని అద్భుతంగా సెల్యులాయిడ్ మీద చూపించిన కెమెరామెన్కి, వీళ్ళందరూ ఎంతమంది ఉన్నా సరే ఆడియన్కి కనిపించే మన ఆర్టిస్టులు రాహుల్ హీరో హీరోయిన్ అండ్ ఎక్సెట్రా మొత్తం అందరికీ పేరు పేరున ఈ సాంగ్ సినిమా కన్నా కూడా ముందు మిమ్మల్ని తీసుకెళ్లి ప్రేక్షకుల్లో కూర్చోబెట్టింది. సో ఇది చాలా మంచి మూమెంట్. ఓకేనా? సో దీన్ని బట్టి సినిమా చాలా మంచి హిట్ అవుతుంది. అలాగే ప్రత్యేకంగా చెప్పాల్సింది డైరెక్టర్ రవితేజ గారు, రవితేజ గారికి ఇది మూడో సినిమా. ఏదైనా కానీ ఒకటి చెప్పాలి అనుకున్నది ధైర్యంగా చెప్పాలి. నేను ట్రైలర్ చూసానండి, సినిమా నాకు ఐడియా లేదు, పైన నిలబడి ఏదేదో చెప్తున్నారు, ఏవే పేర్లు వాడుతున్నారు ఐ డోంట్ నో, సినిమాలో ఏ అది ఎంత అది కాంట్రవర్షియో మామూలు ఇది ఉంటుందో నాకు ఐడియా లేదు. కానీ చెప్పాలి అనుకున్నాయన్న ఇప్పుడున్న పరిస్థితులకి కరెక్ట్గా ఏం చెప్పాలనుకున్నాడో క్లియర్గా చెప్పారు. అలాంటి వాటిని ప్రేక్షకుడు అసలు ఏ ఇది లేకుండా క్లియర్ కట్గా ఫిల్టర్ లేకుండా చెప్పే విషయాన్ని ఎప్పుడూ ప్రేక్షకులు అనేవాళ్ళు అద్భుతంగా ఆదరిస్తారు. ఈ సినిమా అది ఉంది కాబట్టి ఈ సినిమా దగ్గర దాపుగా సక్సెస్ కొట్టేసిందండి. రేపు రిలీజ్ అయ్యింత రిలీజ్ ఎప్పుడైనా చూడాల్సిందే తప్ప సినిమా సక్సెస్ కొట్టేసింది. అలాగే ఈ సినిమాలో వచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక్క ఆర్టిస్టు మామూలుగా లిస్టు చూస్తే వరలక్ష్మి గారి దగ్గర నుంచి, మురళీ శర్మ గారి దగ్గర నుంచి, హీరో హీరోయిన్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం అందరూ కూడా అద్భుతమైన ఆర్టిస్టులు, చాలా బాగా చేయగలరు. ఈరోజు మన తెలుగులో అంతమంది కలిసి చేసిన ఈ సినిమా తప్పకుండా చాలా మంచిది ఉంటుందండి, దానికంటే అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మన తెలుగులో కొత్తగా వచ్చిన మన హీరోయిన్ శ్రీలాల్ గారు, శ్రీలీల గారు కానీ, అలాగే బేబీ ద్వారా వైష్ణవి కానీ, అలాగే ఇప్పుడు ఈ సినిమాలో మన తెలుగు ఆర్టిస్్ట్ శివాని సార్ వాళ్ళ పోయానండి, మన జీవిత రాజశేఖర్ గారి డాటర్ శివాని, ఇప్పటి వరకు ఏంటంటే ఆ అమ్మాయి కనబడడానికి సాఫ్ట్గా ఉంటుందంటే మన తెలుగు నుంచి వచ్చింది అని చెప్పుకోవటానికి చాలా గర్వంగా ఫీల్ అయ్యే క్యారెక్టర్ ఇప్పటివరకు రాలే, వస్తే చాలా అద్భుతంగా చేస్తా అమ్మాయి, బట్ ఇప్పటివరకు అది రాలే. ఈ సినిమా ద్వారా రావాలి అని చెప్పి కోరుకుందాం. లేదంటే కూడా మా శివాని డెఫినెట్లీ గారు నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్వి, తప్పకుండా మీ నాన్నగారు అమ్మ పేరు కూడా నువ్వు నిలబెడతావు, తెలుగు ఇండస్ట్రీ కూడా తప్పకుండా మన తెలుగు నుంచి వచ్చిన అమ్మాయి చాలా బాగా ఇచ్చేసిందని చెప్పి గర్వంగా ఫీల్ అవుతారు. ఓకేమా? రాహుల్ ఉదయ బ్రదర్, అవకాశాలు అందరికీ వస్తాయి, వాటిని నిలుపుకోవడం అనేది అతి ముఖ్యం. ఈరోజు నువ్వు ఈ స్టేజ్ మీద మాట్లాడుతుంటే మీ నాన్నగారు వచ్చారు, విజయ్ మాస్టర్ గారు గౌరవనీయులు, ఆయన దగ్గర మేము ఫైట్ చేస్తూ ఉంటే మా గురువు గారు ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలు ఆయన చేస్తూ ఉంటే ఆయన్ని చూస్తూ మేము ఎదిగాం, ఈరోజు ఇక్కడ ఉన్నాం. అలా ఉన్న మేము ఈరోజు గొప్ప ఆయన ఇక్కడికి వచ్చి నాకు ఈ ఎమోషన్ తట్టుకోలేక అవి లైట్లు పడుతున్నాయండి, కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి ఏమనుకోవద్దన్నాడు. ఎంత గొప్ప వ్యక్తి అర్థం చేసుకున్నాడు, ఆయన ఎమోషన్లో వచ్చినాయి అవి.
సో దాన్ని కూడా దాయడానికి ఆయన చక్క, ఎందుకంటే ఇలాంటి లైట్లు ఆయనకి అసలు పెద్ద ఇది కాదు. ఎందుకంటే ఎన్నో చూశారు ఆయన, చూసిన ఆయన ఈరోజు వచ్చి నా కొడుకు ఈ విధంగా ఉన్నాడు, అరవింద్ గారు లాంటి ఒక పెద్ద మనిషి ఎదురుగా నిలబడి ఉన్నాడు, స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు, నా కొడుకు గురించి అందరూ మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన మంచి దీనిలో ఫీల్ అయ్యారు చూడండి. దాని నుంచి ఆ ఎమోషన్ నుంచి వచ్చింది. ఆ ఎమోషన్ ఆయనకి రావటం అనేది కాదు, ఆ ఎమోషన్ని నువ్వు నిలబెట్టాలి, ఆ రోజే నువ్వు సక్సెస్. ఎందుకంటే మంచి కటౌట్, మంచి ఫ్రేమ్ ఉంది, బ్రహ్మాండంగా చేయండి. ఇందాక ఎంత సింపుల్ సిటీ, నేను నాకు చైర్ ఇస్తే చాలు సార్ నాకు ఏం వద్దన్నారు, అలా ఉన్న ప్రతి ఒక్కడు పైకి వచ్చాడు ఇక్కడ. ఓకే, అది అలానే మెయింటైన్ చేయండి, తప్పకుండా మీరు పైన ఉంటారు. అలాగే బ్రదర్, ఇందాక మీడియా సోదరులు అందరూ కూడా పైన ఉన్నప్పుడు క్వశ్చన్ అడగమన్నారు, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అందరూ మీరు ఆన్సర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరి మీద ఎవరికి కోపం ఉండదు బ్రదర్, రేటింగ్లు ఇవి ఇవి ఇదని కాదు. ఇది ఒక ప్లాట్ఫామ్, ఈ ఇండస్ట్రీ అనేది 4 కిలోమీటర్ రేషియోలో ఉన్న ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ నమ్ముకొని మీరు ఉన్నారు, మేము ఉన్నాం, మీ అవసరం మాకు ఉంటుంది, మా అవసరం మీకు ఉంటుంది. కాబట్టి ఇద్దరు ఒక కోఆర్డినేషన్లో జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకున్నారే తప్ప ఎవరు ఎవరెవరిని ఇక్కడ ఏది చేయాలనేది కాదు. దయచేసి అందరం అలా ఆలోచించుకొని వెళితే తప్పకుండా మీరు మమ్మల్ని ప్రోత్సహించాలి, మేము మీ చేపట్టుకొని వెళ్ళాలి. దయచేసి అందరూ అది పాజిటివ్గా తీసుకొని దాన్ని అలానే ప్రోత్సహిస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. ఎందుకంటే ఈ సినిమాను మనం కాపాడుకోవాలి, మన పరిశ్రమను మనం కాపాడుకోవాలి. ఇక్కడ ఉంది మీరు, మేము ఎదురెదురు, మన ఇద్దరమే, మనకి తారతమ్యాలు లేవు, మనందరం ఒకటే. కాబట్టి మనం కలిసి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, అందుకనే ఈ డిబేట్ చాలా బాగా నచ్చింది, వింటూ ఉన్నాం. ఇక కోటబొమ్మాళి సార్, ఇప్పుడు మీరు ఈ ప్రచార హోరు స్టార్ట్ చేశారు, ప్రచార సభని, తప్పకుండా రేపు 24వ తారీఖు వచ్చే రిజల్ట్లో ఈ ఎన్నికల్లో మీరు ఘన విజయం సాధిస్తారు, సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ బోయపాటి సింగ్. థ్యాంక్ యూ సీను గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. సో నా ద లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న ప్రేక్షకులకు కానీ స్టేజ్ మీద ఉన్న అందరికీ కానీ నా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ కథ ఎత్తుకోవడం తీయడంలో ఒకే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరు చెప్పని ఒక చిన్న కథ చెబుదాము అంటే,